నమస్తే నా పేరు డాక్టర్ జి మురళీకృష్ణ ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటర్ కర్నూలు ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మగపిల్లల విషయంలో ప్రతి ఒక్కరూ ఇది ఈ విషయం మీద ఎన్నో సందేహాలు పెట్టుకొని ఈ మధ్య నాకు ఎన్నో ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు ఇదివరకే మనము కొన్ని వీడియోలు పెట్టాము ప్రకృతి సహజ సిద్ధమైన మనకి ఈ హెర్బల్ ఐటమ్స్ తోటి మీకు మీరుగా లైంగిక శక్తిని పెంపొందించుకోవడంలో ఎట్లా ఇంప్రూవ్మెంట్ కావాలనేది మనం చాలా విషయాలు చాలా వీడియోలో చెప్పాము ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనకి టీనేజ్ వయసు దగ్గర నుంచి అంటే టీనేజ్ అంటే మనం జనరల్గా థర్టీన్ అంటే టీనేజ్ అక్కడ స్టార్ట్ అవుతుందనమాట టీనేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో శృంగారపరమైన ఆలోచనలు శృంగారపరమైన కళలు పడ్డము సెక్స్ మీద ఆసక్తి కలగడము ప్రతి ఒక్క చోట ఏ సందర్భాన్ని చూసినా అది సెక్స్గానే ఊహించుకోవడం లాంటివి ప్రతి ఒక్క టీనేజర్కి సహజంగా పుట్టే లక్షణాలు అనమాట ఇవన్నీ దీంతో చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఇక్కడ మాస్టర్బేషన్కి అలవాటు పడిపోతున్నారు అనమాట ఈ మాస్టర్బేషన్కి అలవాటు పడిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే రేపు పొద్దున వాళ్ళకి వయసు కొంత పెళ్లి వయసు వచ్చిన తర్వాత సపోజ్ మనం ఒక ఇరవై ఐదు సంవత్సరాలు అనుకోండి ఇరవై ఐదు సంవత్సరాల వయసులో పెళ్ళి చేసుకుందామనే సమయానికి లైంగిక శక్తి తగ్గిపోవడం లాంటిది జరుగుతుంది ఇది ఎంతోమంది నాకు ఫోన్ చేసి వాళ్ళ యొక్క సమస్యలు నాకు చెప్తూ ఉంటారు కాబట్టి మనం చెప్పడం ఏంటంటే ఏంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ డైలీ లైఫ్లో లైంగిక పరంగా ఎప్పటికీ వీక్ కాకుండా ప్రతి నిత్యము శృంగారంలో శృంగార పరంగా శక్తివంతంగా ఉండాలి అంటే మనం మంచి ఆహారం తీసుకోవడం ఒకటే మార్గము మంచి ఆహారం మీన్స్ మనకు మంచి ప్రోటీన్ ప్రోటీన్స్ ఉండే ఫుడ్ అది ఏది మనకు బాదం గింజలు అయితేనేమి పల్లీ గింజలు అయితేనేమి తర్వాత నువ్వులు అయితేనేమి అంటే రోజువారీ ఆహారంలో మనకి మంచి ప్రోటీన్స్ అయితే ఉండి తీరాలి ఇంకొకటి అంటే మనకు రో ఈ ప్రోటీన్స్తో పాటు మనకు ఫస్ట్ పాయింట్ ప్రైమరీ పాయింట్ ఏంటంటే విసర్జన క్రియ అనేది క్లియర్గా ఉండాలన్నమాట ప్రతిరోజు మోషన్ అనేది ఫ్రీగా బయటికి వెళ్ళిపోతూ ఉంటే సిస్టమ్ అనేది బాగా పనిచేస్తుంది బాడీ సిస్టమ్ ఎప్పుడైతే బాడీ సిస్టమ్ బాగా పనిచేస్తుందో అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టము బాగా పనిచేస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు ప్రత్యుత్పత్తి వ్యవస్థ అయిన పురుషాంగానికి మనకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది అనమాట ఎప్పుడైతే మంచి రక్త ప్రసరణ జరుగుతుందో లైంగిక శక్తి బాగా పటుత్వంగా ఉంటుంది మధ్య మధ్యలో పురుషాంగం మెత్తబడగడం కానీ లేదా తొందరగా ఈ ప్రిమేచ్యూరి ఎజాక్యులేషన్ అంటాం కదా ఇట్లా జరగడం కానీ ఆగిపోతుంది అనమాట దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవడము కొంతసేపు ఎక్సర్సైజ్ చేయడము అంటే అది ఎక్సర్సైజ్ ఏ రూపంలో అయినా ఉండొచ్చు అది వాకింగ్ అయితేనేమి ఉన్న చోటనే ఒక అరగంట యోగా చేయడం అయితేనేమి కొంత ప్రాణాయామం చేయడం అయితేనేమి లేదా దండీలు చేయడం అయితేనేమి బస్కీలు అనుకోండి కానీ మనకు ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఒక అరగంట అయినా ఉండాలి కనీసం ఎందుకంటే ఈ బ్లడ్ సర్కులేషన్ అనేది ఖచ్చితంగా బాగా జరగాలి అంటే ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ అనేది మనం ఖచ్చితంగా కేటాయించక తప్పదనమాట అది చేయాలి అంతేకాకుండా ఎవరైనా యుక్త వయసులో ఉండేవాళ్ళు టీనేజ్ దగ్గర నుంచి పెళ్ళి అయ్యేదాకా హస్తప్రయోగం అనేది అంటే మస్టర్బేషన్ అనేది బంద్ చేసి తీరాలి ఎందుకంటే ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనిషిలో ఉండే ఓజస్సు వీర్యం రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇది జస్ట్ లైక్ ఒక బ్యాటరీ లాంటిది అనమాట శృంగార శక్తి కూడా ఒక బ్యాటరీ లాంటిది మనకు ఒకసారి వాడేసిన తర్వాత ఇప్పుడు టీనేజ్ దగ్గర నుంచి పెళ్ళి అయ్యేదాకా ఇలా హస్తప్రయోగం చేసి అట్లనే కంటిన్యూ చేసినారనుకోండి అనుకోండి పెళ్ళి అయిన తర్వాత శృంగారము ఒక సంవత్సరం చేయగలుగుతారు తర్వాత ఆటోమేటిక్గా వీక్ అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం అరవై సంవత్సరాల దాకా వాడాల్సిన బ్యాటరీని పెళ్ళి కాకముందే వాడేస్తున్నారు కాబట్టి తర్వాత వాడడానికి ఏమి ఉండదు అట్లా వాడడానికి ఇలా హస్తప్రయోగము చేసుకునే అలవాటు బంద్ చేసి స్టాప్ చేసి మంచి ఆహారం తీసుకొని మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటే లైంగిక జీవితము అద్భుతంగా సాగుతుంది మంచి సంతానం కలగడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇట్లా ఇలాంటి చేసినా కూడా ఆల్రెడీ ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే అంటే ఇప్పటిదాకా కొంతమందికి తెలిసి ఉండదు ఏంటిది హస్తప్రయోగం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మాకు ఇలాంటి సమస్యలు వస్తాయి అని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అలాంటి వాళ్ళు ఆల్రెడీ సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళకి పరిష్కార మార్గంగా మా దగ్గర ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ కాశ్మీర్లో లడక్ ఏరియా నుంచి ప్రత్యేకంగా తయారు చేసి తెప్పించిన శిలాజిత్ అనే ఒరిజినల్ అండ్ న్యాచురల్ పదార్థం మా దగ్గర లభిస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే బాడీలో టెస్టోస్టీరాన్ హార్మోన్ లెవెల్స్ని న్యాచురల్గా ఇంక్రీజ్ చేసి లైంగిక శక్తిని పెంచుతుంది ఈ లైంగిక శక్తి ఏ రకంగా పెంచుతుంది అంటే ఏ మందులో ఇది ఇది యాక్చువల్గా శిలాజిత్ అనేది మందు కాదనమాట ఇది ఒక సప్లిమెంటు ఈ శిలాజిత్లో ఒక వంద రకాల విటమిన్స్ మినరల్స్ మనకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా లైంగిక శక్తికి కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ ఈ శిలాజిత్తులో ఉంటాయి అందులో మనము తెప్పించే ప్రత్యేకమైన లడక్ శిలాజిత్తులో దాదాపు ట్వంటీ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ అనేది కలిగి ఉంటుంది అన్నమాట ఇది న్యాచురల్గా అంగ పటుత్వం కావడానికి న్యాచురల్గా సహకరిస్తుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంగస్థంభన అవుతుంది అంతేకాకుండా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే మనకి శీఘ్రస్ఖలనం అని చెప్తారు కదా ఈ శీఘ్రస్ఖలనం అనేది కాకుండా కూడా మనకి మంచి బ్లడ్ సర్కులేషన్ కలగజేసి శీఘ్రస్ఖలనం కాకుండా మంచి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ రిలీజ్ చేసి మనకి శృంగార జీవితంలో మంచి సుఖానుభూతులు పొందడానికి ఉపయోగపడుతుంది ఈ శిలాజిత్తు సరిపోతుంది పెళ్ళి కాని వారు అంటే థర్టీ ఇయర్స్ బిలో ఉండి శృంగార సమస్యలు అంటే అంగస్తంభన సమస్యలు ఉండి శీఘ్రస్ఖలన సమస్యలు కలిగి ఉన్నవారు శిలాజిత్తుతో పాటు మా దగ్గర ఒక పౌడర్ దొరుకుతుంది కేసీహెచ్ పౌడర్ అనేది దొరుకుతుంది ఈ శిలాజిత్ వచ్చేసి ఇరవై గ్రాములు ఒక వెయ్యి రూపాయలు అవుతుంది ఈ కేసీహెచ్ పౌడర్ అనేది వంద గ్రాములు ఒక మూడు వందల రూపాయలు అవుతుంది ఈ రెండు ఒక నాలుగు నెలల పాటు వాడుకుంటే ఖచ్చితంగా నార్మల్ స్థితిలోకి వచ్చేస్తారు ఒకవేళ వాళ్ళకి టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువైనా శృంగారపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళు దాన్ని అధిగమించి నార్మల్ స్టేజ్లోకి వస్తారు మంచిగా పెళ్లి చేసుకున్న తర్వాత మంచి సంసారం చేసుకోవడానికి పిల్లలు కలగడానికి ఉపయోగపడుతుంది సరిపోతుంది కాకపోతే ఎవరైతే ఇది వాడదలుచుకున్నవారు హస్తప్రయోగము మాస్టర్బేషన్ అనేది ఖచ్చితంగా స్టాప్ చేసిన తర్వాత వాడితేనే దీని యొక్క రిజల్ట్స్ అనేది ఉంటాయి ఈ మాదిరి ఒక నాలుగైదు నెలలు వాడితే వాళ్ళు జీవితంలో మళ్ళీ మందులు వాడాల్సిన అవసరం లేకుండా అది సరిపోతుంది ఇప్పుడు పెళ్ళి ఇదివరకే జరిగిన తర్వాత వాళ్ళు సమస్యలలో ఆల్రెడీ ఉంటే అంటే అంగస్తంభన కాకపోవడం కానీ ఒకవేళ అంగస్తంభన అయిన తర్వాత కూడా శృంగారం చేసేటప్పుడు అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు మధ్యలో అంగం మెత్తబడడం కానీ ఇట్లా జరగడం కానీ లేదా ఒకవేళ అంతా బాగుండి కొద్దిసేపు అంటే కొన్ని క్షణాల్లోనే ఒక నిమిషం కాకముందే అర నిమిషంలోనే శీఘ్ర స్ఖలనం కావడం కానీ ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు మా దగ్గర ఉండే శిలాజిత్తుతో పాటు మదనచూర్ణ లేహము అనేది కూడా వాడితే వాళ్ళ సమస్య ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది దీంట్లో మనము ఈ మదనచూర్ణ లేహము అనే లేహ్యంలో ఒక పది రకాల హెర్బల్ పౌడర్స్ కలిపి దాన్ని మంచి క్వాలిటీ కాశ్మీర్ నుంచి తెప్పించిన అత్యద్భుతమైన తేనెతో కలిపి తయారు చేసి మా దగ్గర ఆరు వందల గ్రాముల బాటిల్గా రూపంలో మేము అందజేస్తున్నాము ఇది వచ్చేసి మనకి పన్నెండు వందల రూపాయలు అవుతుంది ఆరు వందల గ్రాముల మదనచూర్ణ లేహము ఇది ఉదయం ఒక పది గ్రాములు సాయంత్రం ఒక పది గ్రాములు ఆహారం తినక ముందు మనము తిన్నామంటే జస్ట్ తీసుకొని తినడమే అనమాట ఇది ఇది శిలాజిత్తు ఉదయం మాత్రమే వాడాలి ఈ మదనచూర్ణ లేహము అనేది రెండు పూటల ఉదయం సాయంత్రం మా వాడితే ఎవరైతే పెళ్ళి అయ్యి సంసార జీవితంలో స్లోగా ఉండి చాలా ఇబ్బందుల పాలయ్యి ఈ సంసార శృంగార జీవితాన్ని ఆస్వాదించలేని వాళ్ళు ఈ రెండు ఐటమ్స్ వాడితే అద్భుతమైన రిజల్ట్ మనకు ఒక పదహైదు రోజుల్లోనే రిజల్ట్ తెలుస్తుంది కాకపోతే ఇది ఒక ఆరు నెలలు కంటిన్యూగా వాడితే మళ్ళీ భవిష్యత్తులో ప్రతిరోజు వాడాల్సిన అవసరం లేకుండా బాడీలో మనకి మెటబాలిజంలో అయితేనేమి తర్వాత రీప్రొడక్టివ్ సిస్టంలో అయితేనేమి మంచి టెస్టోస్టీరాన్ హార్మోన్ విడుదల కావడానికి ఇది ప్రోద్బలం చేసి అంటే ఈ మందు ఉత్ప్రేరకంగా బాగా పనిచేసి భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అంతేకాకుండా సంతాన సాఫల్యానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది శిలాజిత్ మదన ఈ ఇబ్బంది బాగా ఎక్కువ ఉండే వాళ్ళైతే నలభై గ్రాముల శిలాజిత్ తీసుకొని అంటే ప్రతిరోజు ఒక గ్రాము శిలాజిత్తు వేడివేడి నీళ్ళల్లో కలుపుకుంటే కరుగుతుంది దాంట్లో తేనె కాస్త తేనె కలుపుకొని మొత్తము మిక్స్ చేస్తే మొత్తం కరిగిపోతుంది ఇది తాగాలి ఉదయం పూట మాత్రము ఆహారము తినక ముందు ఆహారం తినక ముందు వాడాలి ఇది శిలాజిత్ అయితే ఒకవేళ ఇందులో డయాబెటిక్ పేషెంట్లు ఉండేవాళ్ళు కూడా ఈ సమస్యలతో బాధపడుతుండే వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే మా దగ్గర డయాబెటిక్ పేషెంట్స్ అయి ఉండి శృంగార సమస్యలతో ఇబ్బంది పడే పెళ్ళి అయిన మగవారి కోసము ఈ శిలాజిత్తు మదనచూర్ణ లేహంతో పాటు డయాబెటిక్ ట్యాబ్లెట్స్ అరవై ట్యాబ్లెట్స్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు అవుతుంది కేవలము ఈ ట్యాబ్లెట్స్ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ అయ్యి తీరుతుంది అన్నమాట వీళ్ళు వీళ్ళు ఒక పక్క షుగర్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ యొక్క శృంగార జీవితాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఆనందకరంగా జీవితంలో ముందుకు సాగవచ్చు ఎవరైనా ఇందులో మేము చెప్పిన ఐటమ్స్ కావాల్సిన వారు కర్నూల్లో ఆదిత్య యోగ రీసెర్చ్ సెంటరు మనకి ఇక్కడ ఈద్గా రోడ్లో బ ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏరియాలో మా క్లినిక్ ఉంటుంది ఇక్కడికి మీరు ఫోన్ చేసి ఇక్కడికి రావచ్చు పన్నెండు నుంచి రెండు గంటల వరకు క్లినిక్ ఓపెన్ చేసి ఉంటుంది ఇక్కడికి రాలేని వారు సౌత్ ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేమెంట్ చేసి మీ అడ్రస్ ఇచ్చిన పక్షంలో డిటిడిసి కొరియర్ ద్వారా మీ అడ్రస్కు ఒక ఐదు రోజుల్లో పంపించగలుగుతాము ఒకవేళ డిటీడీసీ కొరియర్ లేకపోతే ఇండియా పోస్ట్ ద్వారా ఒకవేళ మీరు గ్రామం నుంచి ఏదైనా గ్రామం నుంచి మీరు మీ అడ్రస్ ఏదైనా గ్రామం నుంచి ఉండే ఏరియాలో అయితే పోస్ట్ ద్వారా పంపిస్తామన్నమాట దీనికి మీరు చేయాల్సిందల్లా శిలాజిత్తు కేసీహెచ్ పౌడర్ కావాలంటే పద్నాలుగు వందల రూపాయలు అంటే పెళ్ళి కాని యువత కోసం చెప్పినది ఇది సొల్యూషను తర్వాత పెళ్ళి అయ్యి శృంగార జీవితాన్ని కొంత సరిగా గడపలేని వాళ్ళ కోసము శిలాజిత్తు చూర్ణ లేహము రెండు వేల మూడు వందల రూపాయలు ఎత్తుంది ఈ రెండు కలిపి ఒకవేళ వాళ్ళే డయాబెటిక్ పేషెంట్ కూడా అయ్యి ఉంటే ఇంకొక నాలుగు వందల రూపాయలు అదనంగా కలుపుకొని రెండు వేల ఏడు వందల రూపాయలు అవుతుంది ఎవరికైతే ఐటమ్స్ కావాలో వాళ్ళు ఇప్పుడు నా నెంబర్ చెప్తాను ఆ నెంబర్కి పేమెంట్ చేసి మీరు తెప్పించుకోవచ్చు నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ టూ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ ఇదే మొబైల్ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది మీరు పేమెంట్ చేసిన తర్వాతనే మేము ప్రోడక్ట్ అనేది డిస్పాచ్ చేస్తాము ఎవరు మా డబ్బులు పోయినాయి అని అనుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఎందుకంటే మేము గత ఎనిమిది సంవత్సరాలుగా ఇక్కడ కర్నూల్లో ఆదిత్య యోగా రీసెర్చ్ సెంటర్ అనేది నడుపుతూ ఉన్నాము మీ డబ్బు కట్టినా కూడా ఎక్కడికి పోదు ఖచ్చితంగా మీరు కోరుకున్న మెడిసిన్ మీ దగ్గరికి చేరుతుంది థ్యాంక్ యూ